RRR రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ కోసం అభిమానులు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని 4 ఏళ్లకు పైగా వెయిట్ చేశారు. తాజాగా ఈ సినిమా తెలంగాణ గడ్డపై మరో అరుణ్ అనే రికార్డును తన పేరిట లభించుకుంది. 12వ రోజు 2 తెలుగు రాష్ట్రాలలో 6 కోట్ల షేరు 10 కోట్ల గ్రాస్ రాబట్టింది. 12 రోజులలో మొత్తం తెలుగు రాష్ట్రాలలో 245 కోట్ల షేరు 368 కోట్ల గ్రాస్ రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల షేరు 30 కోట్ల గ్రాస్ రాబట్టింది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 535 కోట్ల షేరు 960 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఫలితంగా 80 కోట్ల లాభాలలో ఉంది. 13వ రోజు కూడా బాక్సాఫీస్ కలెక్షన్లు 2 తెలుగు రాష్ట్రాలలో 6 కోట్ల షేరు 9 కోట్ల గ్రాస్, ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల షేరు 35 కోట్ల గ్రాస్ రాబట్టవచ్చని సినీ వర్గాలు అంటున్నాయి. మొత్తానికి 13 రోజులలో పూర్తి అయ్యేసరికి ప్రపంచవ్యాప్తంగా 550 కోట్ల షేరు 1000 కోట్ల గ్రాస్ రాబట్టవచ్చు అని ట్రెండ్ వర్గాలు వెల్లడించాయి. ఇన్ని డబ్బులు బాక్సాఫీస్ దగ్గర రాబట్టాలంటే ఎంతమంది సినిమా చూడాలి, ఎన్ని రోజులు లాంగ్ రన్ ఉండాలి అంటూ లెక్కలు వేసుకున్నారు. కానీ 6 రోజులు ముగిసేసరికి నైజం గడ్డపై ఏకంగా 70 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని నయా చరిత్ర సృష్టించింది. RRR సినిమా అసలు కలలో కూడా ఊహించని విధంగా ఈ సినిమా కలెక్షన్ల సునామీ కురుస్తుంది. తాజాగా ఈ సినిమా నైజంలో మరో అరుందైన రికార్డు నెలకొల్పింది. ఈ సినిమా నైజాం తెలంగాణలో 12వ రోజు కలెక్షన్లు కలిపితే 100 కోట్లకు పైగా షేరు రాబట్టి నయా రికార్డు క్రియేట్ చేసింది. ఓవరాల్గా 200 కోట్ల వరకు గ్రాస్ వసూలను సాధించింది. ఇప్పట్లో ఏ తెలుగు సినిమా ఈ రికార్డును బ్రేక్ చేయడం అంత ఈజీ కాదు. మళ్ళీ రాజమౌళి రంగంలోకి దిగితే సాధ్యమని ట్రెండ్ వర్గాలు చెబుతున్నాయి.